ఆ లెఫ్ట్ కొంచెం చేయి చూపివే హా లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ అబ్బా అక్కడ ఇండికేటర్ ఉంటుంది కదా ఇస్కో సో ఇది ఇండికేటర్ నెక్స్ట్ సరే బాయ్ ఆ ఇదిగో సాయంత్రం పికప్ చేసుకోవడానికి రాను నువ్వే బస్సులో వచ్చాయి తెలుసు కదా లే క్యాబ్ బుక్ చేసుకొస్తా డబ్బులు ఉన్నాయా అంటే ఒక ఉంది ఇవ్వచ్చు కదా అంటే మంత్ ఎండ్ కదా ట్యాంక్ ఎండిపోయింది జాబ్ చేస్తున్నానని పెట్రోల్ డబ్బులు అడగాలంటే హే తను హాయ్ హే హాయ్ వాట్స్ అప్ ఎవరు అంకులా మీ అంకులా పోనీ పెద్ద నాన్న చిన్న నాన్న పెద్ద చిన్న కాని నాన్న మావయ్య మరి యాక్చువల్లీ హీస్ మై బాబాయ్ యా అచ్చా బాబాయ్ ఆహా అంటే సర్ అది మా డాడ్ కి హెల్ప్ ఆఫ్ స్టేషన్ ఓ అంటే సర్ అది మా డాడ్ కి హెల్త్ బాగాలేదు అందుకే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు ఓ రెస్ట్ కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్ళారు సర్ అంటే సో ఇన్ మీ బాబాయ్ బాబాయ్ ఒసై ఎక్కడున్నావే ఇంకా రాలేదు అది కాదు ఇంట్లో అడుగుతున్నారు ఇంకా రాలేదని ఎక్కడున్నావు హలో కాదు నీ ఫోన్ లాకడం మర్చిపోయావా ఏదో ఓటీడబ్ల్యూ అని వచ్చింది ఓ మరి ఐకేఆర్ అంటే ఎందుకే కోడి గెలికిన భాష నార్మల్ గా పంపొచ్చు కదా నెక్స్ట్ ఫిల ఓవర్ యాక్షన్ చేసిన చాలు తొందరరా ఇంటికి ఇద్దరు వస్తుంది నాకు ఏ నెక్స్ట్ ఫిల కొత్త సినిమా అయితే చూద్దాందా లేదు కానీ నేను ఫ్రెండ్స్ తో చూస్తానులే ఫ్యామిలీతో చూడడానికి ఫ్యామిలీ సినిమా వస్తే ఫ్రెండ్స్ తో వెళ్ళి చూస్తానంటే ఏంటి ఇప్పుడు వెళ్ళి చూస్తానని ఎవడు అన్నాడు వాచ్ పార్టీ వాచ్ పార్టీయా అంటే బ్రదర్ వై ఆర్ యు బీయింగ్ సో బోవర్ నీకు వాచ్ పార్టీ అంటే కూడా ఏంటో తెలీదా ఆ తెలీదు ఇదిగో బుక్ లో ఫోన్ పెట్టి ఆడుతున్నావు కదా అది మీజమన్న టెక్నిక్ నేను ఎందుకు వాడతా ఏ ఇదా వెరీ ఈజీ 8 స్టెప్స్ ఉంటాయి అందులో నాకు తెలుసు అవునా అయితే సమ్ డౌట్ ఉంది కొంచెం చెప్పు 19th కదా 2012లో యుగాంతం వచ్చింది అన్నారు కదా రిస్క్ ఎందుకని నేను కాలేజ్కి వెళ్ళలేదు అప్పుడు ఇది చెప్పేశారు దానికి ముందు నువ్వు ఏదైనా అడుగు రప్పాడిస్తా అవునా అయితే సర్కిల్ చేసి టైం ఎంత అవుతుంది ఎగ్జామ్ ఉంది కదా చదువుకో వచ్చట్లేండి సారీ సారీ వంటింట్లో ఇంకేం చేస్తారు నాకే చేసుకుంటున్నా ఆహా సిగ్గు లేదు టైం చేసావా ఎంత అవుతుందో సరే నాకు చెయ్యి ఇప్పుడే కదా సిగ్గు ఉండాలన్నా అది మొన్న అమెజాన్ లో ఆర్డర్ ఏదో కదా నువ్వేం చేయాలి మ్యాగీ చేయాలి కాదు ఎగ్ మ్యాగీ చేయాలి డూ ఇట్ అండ్ గెట్ ఇట్ దేర్ అమ్మని నేను నాన్న దగ్గర ఇలా దొబ్బేసావని నువ్వు నా దగ్గర దొబ్బేస్తున్నావు అనమాట అన్ని తీసుకోమంటారు నాకెప్పుడు చెప్పలేదే మంటారు మన్నారు అనలేదు నాన్న కాలేజ్ ఈవెంట్ ఉంది ఒక 1500 కావాలి అన్నయ్య దగ్గర తీసుకో అమ్మా బై ద వే కాలేజ్ ఈవెంట్ కాదు పక్కెళ్తున్నా
నా అన్న ఇది కాలేజీకి వెళ్ళట్లే. హలో రే, 5 మినిట్స్ లో క్యాబ్ వస్తుంది, నేను 10 మినిట్స్ లో అక్కడ ఉంటా. ఏ డ్రింక్ ఏం రాయండి. హలో సతీష్ అన్న, యాక్చువల్లీ మా అన్న రాడు ఈ రోజు, అంటే మా అన్నకి క్లయింట్ కాల్ ఉంది. క్లయింట్ కాల్? నాన్న క్లయింట్ కాల్ కాదు, యాక్చువల్లీ మా అన్నకి జాబ్ అయిపోయింది. జాబ్ కాదు, హార్ట్ కిడ్నీ అన్ని ఫెయిల్ అయిపోయి. ఓకేనా, బై. ఇంకెందుకే సంపేయచ్చు కదా, ఎందుకు ఓవర్ యాక్షన్? నాన్న నాకు ఆధార్ కార్డ్ లో ఫోన్ నంబర్ అప్డేట్ చేయించాలి, ప్లీజ్ తీసుకెళ్తారా? నాన్నకి నేను ఎందుకమ్మా, అన్నయ్య వస్తాడు, అన్నయ్యతో పాటు వెళ్ళు. రే అల్రా, హ్యాపీయా? అలాగే దారిలో ఫ్రెండ్ ఇట్లా దింపేవా? ఫ్రెండ్ లేదు, బాగలేదు. ఈరోజు ఏమన్నా కానీ ట్రిపుల్ సెంచరీ కొడుతున్నాను. నాన్న లూడో ఆడదాం, వస్తారా? అన్నయ్య ఖాళీగానే ఉన్నాడు కదమ్మా, ఆడితే ఆడుకో. ట్రిపుల్ సెంచరీ కొడదాం అనుకోలేను. అయ్యో, అన్ని నువ్వే మోసుకొస్తున్నావమ్మా, అన్ని మోసుకొస్తాడు అడిగి. నాన్న నేను డబుల్ కా మీటా చేసా, తిన్నారా? లేదమ్మా, అది కూడా అన్నయ్య గారికి పెట్టాలి. సో ఈ బాబే అనమాట, నైట్ 3 వరకు రూమ్లో లైట్లు ఆన్ ఉండడానికి, ఎవ్రీ వీక్ ఒక ఫ్రెండ్ బర్త్డే ఉండడానికి, కాలేజ్లో అటెండెన్స్ తక్కువైందని నన్ను పిలవడానికి రీజన్స్. యా, అంతే అనుకో. అయినా ఏజ్లో లవ్ ఏంటే? నేను ఆ ఏజ్లో అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయపడేవాడిని. ఇప్పుడు కూడా అనుకో, అది వేరు. మేము ఇంకా రిలేషన్షిప్లో లేమండి. మరి జస్ట్ సీయింగ్ ఈచ్ అదర్, వీఆర్ అబౌట్ టు గో సూన్, సో వెళ్ళే ముందు అంటే ఇప్పుడు నైట్స్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, లేదా ఇలా బయట కెఫేలో ఉన్నప్పుడు నువ్వు చూసి, లేదా ఎవరన్నా చూసి నీకు చెప్పి, తర్వాత ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పేది అని అడుగుతావు కదా. అందుకే స్టార్ట్ అవ్వకముందే చెప్పేద్దామని. ఏంటమ్మా? అంటే ఇప్పుడు నువ్వు చూసినా నీకు తెలిసినా పర్లేదు, అదే మామే డాడ్ చూస్తే, ఐ మీన్ వాళ్ళకి తెలిస్తే, అప్పుడు నీకు ఆల్రెడీ తెలుసు ముందే అని చెప్పి డిఫెండ్ చేసుకోవాలనుకుంటుంది కదా అని. అయినా ఇంత తెలివి ఎక్కడిది నాన్న నీకు? ఐడియా బాబుదేనా? లే బ్రో. బ్రో ఏంటి అనే బావా అని? తనదే బ్రో, యాక్చువల్లీ చాలా ఎదిగిపోయావు నాన్న కదా. యాక్చువల్లీ నాకు చాలా మెచ్యూర్ కనిపించింది బ్రో, ఐ మీన్ సార్, బ్రో సార్. ఇదా మెచ్యూర్ట, కాలేజ్ నుంచి ఇంటికి రావాలంటే ఏ బస్సు ఎక్కాలో ఎక్కడ దిగాలో తెలీదు, ఇది మెచ్యూర్ట. వెళ్ళి ఆధార్ కార్డులో ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవడం రాదు, ఇది మెచ్యూర్ట. నీకు విషయం చెప్పాలా? ఇంకా పడుకునే ముందు నోట్లో వెలుసుకొని పడుకుంటా. మెచ్యూర్ట్ మెచ్యూర్ట్. చెప్పు అసలు ఏం తెలిసి నా గురించి? నీ మెచ్యూర్ కాదంటున్నా. అవును, బస్సు ఎక్కి ఇంటికి రావడం నాకు తెలీదు, రాత్రి ఇంకా పడుకునేటప్పుడు నోట్లో వేలేసుకుంటాను. అయితే ఏంటి ఇప్పుడు? నేను కాదు, నువ్వు బిహేవ్ చేస్తావు పిల్లల్లాగా. నేను మీకు చిన్నపిల్లలు కావచ్చు, నాకు కాదు. ఐ నో మై షిట్ అండ్ ఐ కెన్ డీల్ విత్ ఇట్. ఇదిగో ఇలానే ఇంట్లో టీవీ రిమోట్ ఇవ్వనప్పుడు, తెచ్చుకున్న ఐస్ క్రీమ్ తినేసినప్పుడు కొంచెం ఆడగా బిహేవ్ చేస్తుంటుంది అనమాట. ఇంక నేనే రోడ్డు మీద దొరికిన పిల్ల కదా అని చూసి చున్నట్టు వదిలేస్తా. సర్లే, ఫీల్ అయింది చాలు, కానీ ఏం తింటావు చెప్పు. ఏయ్ నీకు లేదు, సారీ. ఏయ్ ఆర్డర్ చేయి. 1 6 6 ఫర్ మీ. బాగైందా? హో హో సరే, ఫస్ట్ ఫుడ్ ఎంత తగ్గించిన తర్వాత నువ్వే చెప్పుకో మొత్తం.
ఆల్సో టక్ జగదీష్ ఇస్ లైవ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ సో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్ళి చూసేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ కామెంట్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరు చెప్తారు సబ్స్క్రైబ్ నేను చెప్తాను నేను చెప్పాను నేను చెప్పాను